నమస్కారము చైతన్యస్ కిచెన్ కి స్వాగతం చాక్లెట్ కేక్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు అట్లాంటి చాక్లెట్ కేక్ ని మీ స్పెషల్ డే రోజు చేసి మరింత స్పెషల్ గా చేసుకోవడానికి ఇంట్లోనే పక్కా కొలతలతో సులువుగా ఎట్లా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక జల్లెడలోకి 1/2 కప్పు మైదా పిండి 1/2 కప్పు కోకో పొడి 1/2 टी स्पून बेकिंग पौडर 1/2 टी स्पून उप्पु 1/2 टी स्पून बेकिंग सोडा 1/2 कप्पु चक्कर वेसी अन्नी कलिपि जल्लेड पट्टाली दींट्लोकी इप्पुडु 1/2 కప్పు రూమ్ టెంపరేచర్ బటర్ వేసి 1 నిమిషం పాటు హ్యాండ్ బ్లెండర్ తో బ్లెండ్ చేయాలి తర్వాత 1/2 కప్పు పాలు 1/2 కప్పు కాఫీ వేసుకొని మొత్తం మంచిగా బ్లెండ్ చేయాలి కాఫీ కోసం నేను 1/2 కప్పు గోరువెచ్చని నీళ్ళల్లో 1/2 టీ స్పూన్ కాఫీ పొడి వేసి కలిపాను ఇట్లా రెడీ అయిన ఈ కేక్ బ్యాటర్ లోకి 1/2 కప్పు సెమీ స్వీట్ చాక్లెట్ చిప్స్ వేసి కలుపుకోవాలి దీని వల్ల కేక్ ఇంకా బాగా చాక్లెటీగా రిచ్ గా ఉంటుంది ఎక్కువసేపు కలపొద్దు దాని వల్ల కేక్ సరిగా పొంగదు ఇప్పుడు ముందుగా గ్రీస్ చేసి మైదా పిండితో కోట్ వేసిన ఒక 6 ఇంచ్ పాన్ లోకి కేక్ బ్యాటర్ ని వేసుకోవాలి పాన్ ను చూపించిన విధంగా 2 సార్లు ట్యాప్ చేసుకోవాలి దీని వల్ల కేక్ బ్యాటర్ లో ఉండే ఎయిర్ బబుల్స్ పోతాయి ప్రీ హీట్ చేసిన అవెన్ లో 20 నుంచి 25 నిమిషాల పాటు 350 డిగ్రీ ఫారెన్ హీట్ లో బేక్ చేయాలి కేక్ మొత్తం బేక్ అయిందా లేదో తెలుసుకోవడానికి కేక్ మధ్యలో కత్తితో గాని స్పూన్ తో గాని కుచ్చి బయటికి తీస్తే అంటకుండా రావాలి కేక్ తొందరగా చల్లగవ్వడానికి జాలీలాగా ఉండే వైర్ ర్యాక్ మీదకి మార్చుకోవాలి సరిగా గ్రీస్ చేసి మైదా పిండి తోటి కోట్ లాగా వేస్తే కేక్ అతుక్కోకుండా సులువుగా వస్తుంది కేక్ పైన భాగాన్ని సమానంగా కట్ చేయడానికి కేకును గుర్రంగా తిప్పుకుంటూ కత్తితో ఘాటు పెట్టాలి తర్వాత దారంతో చూపించినట్టు మెల్లగా గుంజాలి కట్ చేసిన ముక్కను పక్కన పెట్టుకోవాలి దాన్ని మనము కేక్ డెకరేషన్ లో వాడుకుంటాం మిగిలిన కేకును కూడా మధ్యలో కత్తితో ఘాటు పెట్టి చూపించినట్టు దారంతో మళ్ళీ కట్ చేయాలి దారంతో ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా కేకును పర్ఫెక్ట్గా సమానంగా కట్ చేయొచ్చు ముందుగా కట్ చేసిన కేకు పైభాగాన్ని ముక్కలుగా చేసి జల్లెడ సహాయంతో సన్నని పొడిలాగా చేసుకోవాలి చక్కెర పాకం కోసము 2 టేబుల్ స్పూన్ల చక్కెర 2 టేబుల్ స్పూన్ల నీళ్లు ఒక గ్లాస్లోకి తీసుకొని మైక్రోవేవ్ అవెన్లో హై హీట్ మీద 1 నిమిషం పాటు వేడి చేయండి స్టవ్ మీద అయితే ఒక గిన్నెలోకి తీసుకొని 5 నిమిషాలు మరిగియాలి ఫ్రాస్టింగ్ కోసము గిన్నెలోకి 1 కప్పు సెమీ స్వీట్ చాక్లెట్ చిప్స్ 1/2 కప్పు వేడి చేసిన హెవీ క్రీమ్ను పోసి 5 నిమిషాల పాటు వదిలేయాలి తర్వాత ఒక స్పాచులాతో చాక్లెట్ మొత్తం కరిగేలాగా బాగా కలుపుకోవాలి చాక్లెట్ గనాష్ని కేక్ డెకరేషన్లో రకరకాలుగా వాడతారు ఈరోజు మనము పర్ఫెక్ట్ కేక్ స్ప్రెడ్డింగ్ క్రీమ్ని తయారు చేస్తున్నాం చాక్లెట్ మొత్తం బాగా కరిగిన తర్వాత స్ప్రెడ్డింగ్ కన్సిస్టెన్సీకి రావడానికి 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచాలి నేను చూపించిన కన్సిస్టెన్సీలోకి రాకపోతే ఇంకొక అరగంట పాటు అయినా ఉంచుకోవచ్చు. కేక్ బోర్డు పైన ముందుగా కొంచెం క్రీమ్ రాసి తర్వాత కేక్ పైన భాగము కిందికి వచ్చేలాగా పెట్టుకొని చక్కెర పాకాన్ని మొత్తం అప్లై చేయాలి. తర్వాత చాక్లెట్ క్రీమ్ని మధ్యలో వేసి సమానంగా స్ప్రెడ్ చేయాలి. ముందుగా చేసుకున్న కేక్ క్రమ్స్ని ఒక లేయర్ లాగా వేయాలి. తరువాత కేక్ కింది భాగము పైకి వచ్చేలాగా పెట్టి చక్కెర పాకము అప్లై చేయాలి. చాక్లెట్ క్రీమ్ని ఒక పల్చటి కోట్ లాగా కేక్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. తర్వాత ఈ క్రీమ్ కొంచెం గట్టిగా అవ్వడానికి ఒక 30 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో ఉంచాలి. రెండో కోట్ని మొదటి కోట్ కంటే కొంచెం మందంగా ఉండేలాగా కేక్ మొత్తము ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. కేక్ బోర్డుకు పక్కన అంటిన క్రీమ్ అంతా నీట్గా తూడ్చేసి ఒక 30 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో ఉంచాలి. చివరగా కేక్ పక్కన భాగంలో మరియు పైన భాగంలో కేక్ క్రమ్స్ తోటి ఇలా చూపించినట్టు డెకరేషన్ చేయాలి. అంతే, ఎంతో అద్భుతమైన చాక్లెట్ కేక్ రెడీ అయ్యింది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, చైతన్యాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.